ఎంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆది పురుష్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి అయితే అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు టీజర్ ద్వారా గట్టి షాక్ ఇచ్చారు మేకర్స్ ప్రభాస్ లుక్ కోసం వెహికల్తో ఎదురుచూస్తున్న అభిమానులు ఈ మూవీ టీజర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమాలో రాముడి పాత్రతో పాటు రావణుడు హనుమంతుడు పాత్రల గెటప్స్ పై ప్రేక్షకులు మండిపడ్డారు దీంతో నెట్టింట దారుణంగా ట్రోలింగ్స్ నడిచాయి అంతేకాకుండా రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ మూవీలో రామును రావణుడి పాత్రలు పూర్తిగా మార్చే ముఖ్యంగా రావణుడి పాత్ర అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను ఉందని ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఢిల్లీలో పిటిషన్ సైతం దాఖలైంది దీంతో ప్రభాస్తో పాటు డైరెక్టర్ చిత్రయనుడి సభ్యులకు నోటీసులు జారీ చేసింది కోర్టు ఈ క్రమంలో ఆది పురుష్ మేకర్ సర్దుబాటు దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్ ఓం రావుత్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు టీజర్ పై ఏర్పడిన ట్రోలింగ్ నేపథ్యంలో సినిమాలో భారీ మార్పులు చేయబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్లో సమాచారం వినిపిస్తోంది ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇందులో సైఫ్ అలీఖాన్ పోషిస్తున్న లుక్ పూర్తిగా మార్చబోతున్నారట అందులో అతడికి గడ్డం మీసాలను విఎఫ్ఎక్స్ ద్వారా తొలగించాలని భావిస్తున్నారట ఇక టిమ్స్ నివేదిక ప్రకారం సైఫ్ లుక్పై మరింత ఫోకస్ పెట్టారట అతడి రూపాన్ని డిజిటల్గా మార్చబోతున్నట్లు సమాచారం అయితే ఈ సినిమాలో కేవలం సైఫ్ లుక్ మార్చేందుకు దాదాపు ముప్పై కోట్లు ఖర్చు చేయబోతున్నారట దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు ఇందులో ప్రభాస్ రాముడిగా సైఫ్ అలీఖాన్ రావుడిగా కుర్తీసనన్ సీతగా కనిపించనుంది అయితే ముందుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల చేయాలని నిర్ణయించారు కానీ విఎఫ్ఎక్స్ మార్పుల దృష్ట్యా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా జూన్ పదహారుకు వాయిదా వేశారు